హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇదేంటి అంటే నార్మల్గా హెయిర్, ఎస్పెషలీ అమ్మాయిలకి హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జుట్టు ఊడిపోతుంది అనుకునేటి వాళ్ళు డెఫినెట్గా దీన్ని అయితే ట్రై చేయండి. ఇవి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, వీడియో కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరివేపాకుల్ని ఉన్న మందారాకుల్ని అయితే మా ఇంట్లో ఉన్న చెట్టుకి తెంపాను. సో అవి ఇట్లా ఎండబోసాను అనమాట. పెద్దగా మరీ హెవీ డ్యూరేషన్ అయితే కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అది నార్మల్గా అట్లా పెట్టేసిన తర్వాత కొంచెం దాంట్లో పొడిగా, లైట్గా పొడి అయినా సరిపోతుంది. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో, నార్మల్గా నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను, పారాషూట్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని. సో కొంచెమే నేను నా మందం చేసుకోవడానికి అది తీసుకున్న తర్వాత ఈ మందారాకులు నేను కరివేపాకులను అయితే మీడియం ఫ్లేమ్, ఇక్కడ చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్ పైన నేను దీన్ని బాయిల్ చేశాను. సో ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఒక డే మొత్తం అట్లా పెట్టండి. అట్లా పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే దీని కలర్ అయితే చేంజ్ అవుతుంది అండ్ మంచిగా మసలనివ్వండి. సిమ్లో పెట్టే ఎక్కువసేపు మసలనివ్వండి. అట్లా అయిన తర్వాత అది కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. దీన్ని వండి పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం వడగట్టుకోవచ్చు, లేదు అంటే చేతితో ఇట్లా ప్రెస్ చేసినా కూడా మనకి అది మొత్తం ఆయిల్ అంతా అయిపోయి ఆకులకున్నది నెత్తికి కూడా రుద్దుకోవచ్చు డైరెక్ట్గా. ఇక మీరు ఈ ఆయిల్ని ఒక మంచి కంటైనర్లోకి స్టోర్ చేసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ తలస్నానం చేసే ముందట పెట్టుకోండి. డెఫినెట్లీ మీ హెయిర్ బ్లాక్గా అవుతాయి అండ్ అట్లాగే హెయిర్ గ్రోత్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. లైక్ ఎక్కువ ఊడిపోయిన వాళ్ళైతే ఇవి న్యాచురల్ రెమెడీస్. మనం బయట హెయిర్ ఆయిల్స్ కొనేదానికంటే మనం ఇంట్లో చేసుకున్నది నీట్గా ఉంటుంది అండ్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. బయట హెవీగా డబ్బులు పెట్టి హెయిర్ ఆయిల్స్ వాడడం కంటే ఇంట్లో చేసుకొని హెయిర్ ఆయిల్స్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. సో ట్రై చేసినాక ఎలా ఉంది, ఎట్లా వర్క్ అయింది అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు, నేను అంటే ఆల్మోస్ట్ ఒక 8th 9th నుంచి ఇట్లా యూజ్ చేశాను, నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదన్నమాట. సో హాస్టల్కి వెళ్ళిన తర్వాత టైం సరిపోవట్లేదు, ఫ్రెండ్స్ ఎవరు జుట్టు వేయడం లేదు అనేసి హెయిర్ కట్ చేసుకున్నాను. ఇట్లా మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ థింగ్ టు మేక్ ఎట్ హోమ్.